కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో నివర్ తుఫాన్ కారణంగా నీట మునిగిన పంటలను, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి అక్కల గాంధీ తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పరిశీలించారు. సభను పదే పదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ను చంద్రబాబు నాయుడు అవమానించారు. స్పీకర్ వైపు వేలు చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. ఉపాధ్యక్షుడినే బెదిరిస్తారా అని చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మీ బెదిరింపులకు ఎవరు భయపడరని ఘాటుగా సమాధానమిచ్చారు. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2వ రోజు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. సభ్యుల మాటలు వినకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. ఇళ్ల స్థలాల అంశం, టీడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు విపక్ష సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగించడం పట్ల అసంతృప్తి చెందారు. ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని సభలో మండిపడ్డారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. ఓవైపు సీఎం ప్రసంగం సాగుతున్నా అది ప్రజలకు చేరవద్దనే కుట్రతో సభలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2వ రోజు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. సభ్యుల మాటలు వినకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. ఇళ్ల స్థలాల అంశం, టీడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు విపక్ష సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగించడం పట్ల అసంతృప్తి చెందారు. ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని సభలో మండిపడ్డారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. ఓవైపు సీఎం ప్రసంగం సాగుతున్నా అది ప్రజలకు చేరవద్దనే కుట్రతో సభలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మంగళవారం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. దాడులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. శిరోమండనాలు పెరిగిపోయాయని, నవరత్నాలకు నిధులు మళ్లకుండా చూడాలని, లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ కార్పొరేషన్ సప్లా నిధులను పక్కదారి మళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దళిత పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.